జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల పరిధిలోని గార్లపాడు గ్రామంలో వాల్మీకి యువజన వేదిక గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి యువజన వేదిక జిల్లా కో కన్వీనర్ వీరేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మమ్మల్ని నిండా ముంచిన తెరాస పార్టీ నాయకుడు కేసీఆర్ అని, మా ఓట్లతో గెలిచి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తున్నారని అన్నారు. ఒక ఎమ్మెల్సీ ఇస్తా, మీ కులం ఫెడరేషన్ చేస్తా అని ముంచిన నాయకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. గద్వాల్లో ఉన్న తెరాస నాయకులకు వాల్మీకుల ఓట్లు అవసరం లేదా, ఎందుకు కేసీఆర్ పై ఒత్తిడి తేవడం లేదు అంటూ నిలదీశారు. మా వాల్మీకులపై ఎందుకింత నిర్లక్ష్యం, మేమేంటో రేపు జరగబోయే ఎన్నికల్లో మా సత్తా ఏందో చూయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దరూర్ మండల వాల్మీకి యువజన అధ్యక్షుడు దరూర్ రాజు నాయుడు, కేటి దొడ్డి మండల వాల్మీకి అధ్యక్షుడు నందిదిన్నె నాగేష్, గార్లపాడు గ్రామ వాల్మీకి కులనాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ ఆత్మగౌరవం అంటే ఒక రెండు లైన్లు రాసుకున్నాను నేను కవిత్వంలో, మనిషి పడమటి పడబడలకు తట్టుకొని నికరంగా నిలబడితే శిఖరమే. మనిషి పడమటి పడబడలకు తట్టుకొని నికరంగా నిలబడితే శిఖరమే. దోషులు బట్టి ఇంకోటి మోచేతి కాడ మోకరిల్లి నీ ఆత్మను తాకట్టు పెడితే నీకు అది మరణమే. మరి మీరు ఆత్మను తాకట్టు పెడతారా లేదంటే శిఖరమే నిలబడతారా అనేటువంటి నిర్ణయించుకునేటువంటి ఉద్దేశం ఖచ్చితంగా మీ గుండెల్లో ఉంటుంది, మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యువజన వేదిక కూడా ఏర్పాటు చేయడం ఒకే ఒక కాన్సెప్ట్, మన జాతిని ఎస్టీ జాబితాలో కలవాలి. రేపు నాడు మన పిల్లలు ఎమ్మెల్యేలు కావాలి, మన పిల్లలు కూడా వేదికలకి మాట్లాడాలి, మన పిల్లలు కూడా ఖచ్చితంగా వేదికల మీద కుర్చీల మీద కూర్చోవాలి, మన వాళ్ళు కూడా మన పిల్లలు కూడా రేపు నాడు కార్లలో తిరగాలి. ఈ కాంక్షను ఆకర్షించే మాత్రం ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దీంట్లో ఎటువంటి రాజకీయ స్వలాభాలు కానీ వ్యక్తిగత స్వలాభాలు కానీ ఎవరికి లేవు. సరే, బయట కొన్ని ఒక ఏనుగు భయంకరమైనటువంటి నల్ల ఏనుగు పోయేటప్పుడు బక్కచిక్కిపోయినటువంటి తెల్ల కుక్కలు మస్తు మరుగుతుంటాయి, అది ఎమ్మెల్యేడన్న మరుగుతుంది, బిచ్చగాన మరుగుతుంది. అలాంటి వాటిని పట్టించుకునే ప్రసక్తే లేదు. మనం ఏనుగు పోయేటప్పుడు కుక్కలు మరుగుతుంటాయి, మరి ఏనుగు ఒకసారి వెనక్కి తిరిగితే ఏనుగు లాంటి వాళ్ళం మనం, ఈ సమాజంలో సింహం లాంటి వాళ్ళం మనం. కాబట్టి ఎక్కడ కూడా వెనుకకు తగ్గేటువంటి ప్రసక్తి పెట్టుకోవద్దండి. చాలామంది విక్రిస్తారు, మీరేం చేస్తారు రా పోయేని వాళ్ళు, మీకేం తెలివి ఉందిరా, మీరెప్పుడు చదువుకోవాలిరా అని. ఈరోజు చాలామంది చాలా మండలాల్లో పల్లెటూరులో చూస్తుంటారు, కార్పొరేటర్లు వాళ్ళ పిల్లలు రెడ్ల పిల్లలు చదివిస్తుంటారు, చిన్న చిన్న బడిలో ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి బళ్ళలో మన పిల్లలు చదివిస్తుంటాం. కానీ చివరికి ఒకవేళ మేధావి వర్గంగా ఎవర్రా విద్యావంతులు అంటే ఖచ్చితంగా మన పిల్లలు నిలుస్తారు, కానీ వాడు నిలవడు. నేను కూడా ప్రభుత్వ బళ్ళ చదువుకున్నవాడిని, నేను కూడా నిక్కర్లు జనిగిపోయి గంజి తిని పాశ్మీర సద్దనం తిని గుడ్డుకారం తిని చదువుకున్న వాళ్ళమే. మేమేమో హైదరాబాద్ క్యాంపస్లో హైదరాబాద్లో చైతన్య స్కూల్లో ఏమి చదవలేదు. మరి ఈరోజు మా ఊర్లో కూడా చాలామంది రెడ్లు ఉన్నారు, విజయవాడలో అంతా కలిసి ఒక 200 మంది రెడ్లు ఉన్నారు. వాళ్ళతో పాటు పోటీ పెడితే ఫస్ట్ మార్కులు మనకే ఉంటాయి. గ్రంథాన్ని అందించాడు అంటే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాల కన్నా ముందే మన కులంలో ఒక గొప్ప మేధావి పుట్టాడు, ఒక అద్భుతమైనటువంటి ఒక ఋషి పుట్టాడు, అద్భుతమైనటువంటి ఒక పండితుడు పుట్టాడు. అంటే మన జాతికి ఒక వన్య తెచ్చినటువంటి ఒక విప్లవ వీరుడిగా మనం కొనియాడవచ్చు వాల్మీకి. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి పుట్టినటువంటి కులంలో మనం పుట్టాం కదా. చాలామంది బయట ఒక మాట అంటుంటారు, అన్న బోయలకు తెలివి ఉండదు, బోయలు చైతన్యవంతం కాని వ్యక్తులు, బోయలకు ఎటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు. వాళ్ళు కళ్ళు సిటీలు ఇస్తే కళ్ళు ఇస్తే కళ్ళుకు ఓటేస్తారు, మందు ఇస్తే మందుకు ఓటేస్తారు అనేటువంటి ఒక దురాభిమానం ఉన్నటువంటి లుచ్చా కొడుకులు ఈరోజు నడిగడ్డలో కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెరిగిపోయింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అన్న, మొట్టమొదట చైతన్యమైనటువంటి కులం మనదే, మొట్టమొదట భారతదేశానికి నాగరికత నేర్పినటువంటి కులం మనది, బోయ వాల్మీకులం. ఎందుకంటే 1956 తర్వాత మన కులాన్ని అనగదొక్కి నీలం సంజీవారెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు మన కులాన్ని ఎస్టీ జాబితా నుంచి తీసి బీసీఏ జాబితాలోకి చేరవేర్చాడు. అంటే దీని ద్వారా మనకు జరిగినటువంటి నష్టం ఏమైందంటే మనకు ఎటువంటి అవకాశాలు లేనట్ట రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మనల్ని టోటల్గా క్లోజ్ చేశారు. బోయ వాల్మీకులం అనేటువంటిది కులం ఉన్నటువంటిది కులం ఉన్నది, కానీ మనకు వృత్తి లేదు, ఎటువంటి వృత్తి లేదు. పెద్ద మనిషి ఉన్నాడు దాదాపు అంటే 70 ఉన్నాయి, ఏదైనా వృత్తి ఉందా మనకు? మనకు వేటాడమే మన వృత్తి, రెడ్లకు తొత్తులుగా మారడమే మన వృత్తి. వాళ్ళు పైన కూర్చుంటే మనం కింద కూర్చోవాలి, వాళ్ళ కుర్చీల మీద కూర్చుంటే మనం కింద కూర్చోవాలి.